చూడండి, నన్ను మా బావని మా నాన్న పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఇలా మిమ్మల్ని ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. దయచేసి వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. చూడండి బాబు, మా జీవితాలని నాశనం చెయ్యొద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. సీత, ఒక్క రాత్రి నాతో గడిపితేనే నీ జీవితం పాడైపోతుందా? అలాగైతే ఎందరో అమ్మాయిలు పెళ్లి కాకుండానే నాతో గర్భవతులై ఆ కడుపు తీయించుకొని మరలా పెళ్లిళ్ళు చేసుకుని సంతోషంగా జీవించడం లేదా? నువ్వు అంతే. బాబు, నేను అలాంటి దాన్ని కాదు. పరువే ప్రతిష్టగా బ్రతుకుతున్న దాన్ని, కుటుంబమే ప్రాణంగా బ్రతికేదాన్ని, అలాంటిది నా బతుకు, నా కుటుంబం బతుకు బజారు పాలు చేయడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమిటే ఏమిటే నీ కుటుంబ గౌరవం? నీవేమన్నా సతీ సావిత్రి బిడ్డవా, సతీ అనసూయ కూతురువా, లేక చంద్రమతి చెల్లెలువా? పరువు ప్రతిష్టాన్ని నా టైం వేస్ట్ చేయకు, మర్యాదగా రా, వచ్చిన మక్కువ తీర్చి. సీత, నేనే నీ కడుపు. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలి అయ్యా? నాకు నాకు ఒక రెండు రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తాను. వదిలేయండి. ఆల్ రైట్ సీత, నువ్వు అడిగిన రెండు రోజులు సమయం ఇస్తాను, కానీ ఒక షరతు. ఏంటి బాబాది? నేను నీ ప్రియుడిగా, నువ్వు నా ప్రియురాలుగా ఊహించుకుని నాతో ఆడి పాడి ఆనందింపజేయాలి. అది మాత్రం ఈసారికి మాత్రమే వదులుతాను. అలాగే చేస్తాను, కానీ కానీ నా జోలికి రాకుండా ఉండాలి. అదొక్క మాట ఇవ్వండి బాబు. చెప్పాను కదా సీత, ఈసారికి మాత్రమేనని. అలాగే
సోదలే కథా కణిలై జంతులడిగే జ్వరాలలో మనోహరి సతీ